డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ ఈ ఎర్త్ అనే ప్లానెట్ లోనే మేనిఫెస్టేషన్ కి సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి చాలా మంది చాలా చెప్తారు ఓకే ఇందులో ది బెస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మనం ఫిల్టర్ చేయగలిగితే టెన్ టు ఫిఫ్టీన్ లో ఈ టెక్నిక్ ఉంటుంది ఏంటి టెక్నిక్ యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ డ్రీమ్స్ అన్ని అవసరాలు కోరికలు ఇట్టే తిరిపోయే పవర్ఫుల్ టెక్నిక్ ఫర్ ఫస్ట్ టైం మనం రివ్యూ చేస్తా ఉన్నాం స్టేచ్యూన్ లాస్ట్ వరకు వీడియో హలో నమస్తే వెల్కమ్ యాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం నమస్తే గురు ఆత్మ నమస్కారం సో గురుగారు ఇంతకు ముందు వీడియోస్ లో మీరు మాకు డిఫరెంట్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పారు అండ్ రీసెంట్ గా మాతో షార్ట్ టెక్నిక్ కూడా చెప్పారు సో ఇప్పుడైతే మా వ్యూవర్స్ కానీ అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇంకా కొత్తగా ఏం టెక్నిక్ మాతో షేర్ చేయబోతున్నారు డెఫినెట్ గా థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ య నమ ఓం హ్రీం దుమ్ అనంత బ్రహ్మాండానికి పంచబోతాల్కి నా సర్వదాకృత గీతలు ఆత్మ నమస్కారం సో ఇంతకుముందు షవర్ టెక్నిక్ మాట్లాడాము అది చాలా బాగా హెల్ప్ అయింది నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఇఫ్ ఇన్ కేస్ షవర్ టెక్నిక్ మీరు చూడకపోతే యూట్యూబ్ లో వైబ్రెంట్ వంశ అని టైప్ చేయండి యూ విల్ అవుట్ దట్ వీడియో ఇమిడియట్ గా అది వాచ్ చేయండి ఆ వీడియోలో ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని ఇంప్లిమెంట్ చేసే కన్నా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక ఎవ్రీథింగ్ టెక్నిక్ అవుతుంది ప్రతిదీ మీరేకలు అవుతుంది పట్టిందల్లా బంగారం అయితుంది అని చెప్పాను ఇక్కడ టెక్నిక్ మీద మన ఫోకస్ మన ఆలోచన ఎంత ఇంపార్టెంటో అంతకంటే పది రేట్లు మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నామా లేదన్నది చాలా ఇంపార్టెంట్ అది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మాట్లాడే సో ముఖ్యంగా ఒక చాలా మంది వ్యూస్ వెయిట్ చేస్తున్నారని మీరు చెప్పారు ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది ఓకే ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని జల్లెడి పడితే ఒక పది పదిహేను వస్తే అందులో ఇది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండి తీరుద్ది ఉంది మన ధర్మాల్లో దీని గురించి అద్భుతంగా చెప్పారు పూర్వీకులు చాలా మంది చాలా మంది పెద్దలు చాలా మంది ఫాలో అయ్యారు కూడా ఇది పదాలు వేరు పేర్లు వేరు అంతే ఓకే సో ఏంటి టెక్నిక్ అంటే యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్తాం ఇట్స్ లైక్ ఒక మ్యాజిక్ బాక్స్ ఇది ఒక మ్యాజిక్ బాక్స్ మేనిఫెస్టేషన్ బాక్స్ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ బాక్స్ మన భవిష్యత్తును నిర్ధారించే బాక్స్ అని కూడా చెప్పొచ్చు మన అవసరాలని కోరికల్ని తీర్చే బాక్స్ అని చెప్పొచ్చు మన నీడ్స్ డ్రీమ్స్ వాంట్స్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసే బాక్స్ అని కూడా చెప్పొచ్చు చాలా పవిత్రమైనది అని కూడా భావించాలి దీనికి ఏంటి యూనివర్సల్ బాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బాక్స్ ని మనం రెడ్ కలర్ బాక్స్ ని మనం డిజైన్ చేసుకోవాలి బయట మార్కెట్ లో మనకి అవైలబుల్ అయితే ఏ రెడ్ కలర్ ఉండాలి దట్ ఈటరీ ఎందుకు రెడ్ ఎ రీజన్ ఫర్ దాట్ ఓకే ఎందుకు రెడ్ నే యూస్ చేయాలి దానికి ఒక రీజన్ ఉంది అది చెప్పే ముందు ఇలాంటి బాక్స్ ని మనం ఒకటి డిజైన్ చేసుకోవాలి మనం ఏమో ఐటమ్స్ కొంటా ఉంటాం దానికి రిలేటెడ్ కొన్ని కబోర్డ్స్ ఏమంటారు కార్బోర్డ్ షీట్స్ కొన్ని బాక్సెస్ వస్తాయి దానికి మనం రెడ్ కలర్ షీట్ గానీ పేపర్ గానీ చార్ట్ గానీ అలా మనం పేస్ట్ చేసుకుని అలా డిజైన్ చేసుకోవచ్చు లేదా బయట మార్కెట్ లో ప్యూర్ రెడ్ కలర్ చాలా అందంగా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను నేను పర్సనల్ గా వాడేది ఇంకోటి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బయట మార్కెట్ లో దొరికితే అది లేదు అన్న వాళ్ళు బ్యూటిఫుల్ గా మీరే డిజైన్ చేసుకోండి అో ఇది మ్యాజిక్ బాక్స్ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ బాక్స్ అంటాం ఇలా బాక్స్ ని డిజైన్ చేశాక ఇందులో ఎనిమిది లవంగాలు వేయాల క్లోవ్స్ అంట అది దేనికి సంకేతం సకల నెగిటివ్ ఎనర్జీస్ ని ఆపే శక్తి ఉంది అష్టైశ్వర్యాల్ని ఆకర్షించే శక్తి ఉంది ఇంకా చాలా చెప్పుకోవాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవికి మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా ఒక రెడ్ కలర్ క్లాత్ లో కొన్ని లవంగాలు వేసి ముడుపు కట్టి దారంతో చుట్టి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి ఇన్ జనరల్ మనం ఎవ్రీడే పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు పొంగు పొరులుతాయి ఇంట్లోకి రావడానికి లవంగానికి అంత బెనిఫిట్స్ మూన్ మూడు రిచువల్స్లో ఎన్నో ఫాలో అవుతాను ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ ఆ సీడ్కున్న ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ నా పొద్ది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది దట్ ఈస్ దేర్ సో ఎనిమిది వేయాలి ఎనిమిది ఎందుకు వేయాలా దానికి ఉంది ఎనిమిది అయిన నెంబర్ వెల్త్కి సంకేతం కి సంకేతం సంపూర్ణతో సంకేతం సంపదకి సంకేతం కాబట్టి ఎనిమిది వేయాలి అలానే ఎనిమిది ఇలాచి అంటే ఎనిమిది లవంగాలు ఎనిమిది యలకలు వేయాలి వేసాక అది కూడా వేసే ముందు మన అరిచేతుల్లో పట్టుకొని మనస్ఫూర్తిగా మనీకి రిలేటెడ్ ప్రేయర్స్ చేసుకుంటూ వేయాలి వేసాక మన అవసరాలు కోరికలు ఏమైతే ఉంటాయో ఒక నీడ్ ఒక డ్రీమ్ ఒక పేపర్ మీద రాయాలి రాసి ఇందులో వేసేయాలి మార్కెట్స్ వేసిన వన్ ఇయర్ తర్వాత ఒక్కొక్కటి విప్పి చూడండి ఎలా ఫుల్ఫిల్ అయిపోతాయో మీకు అర్థం కాదు ఏంటి ఇది చేస్తే అయిపోద్దా అయితుంది అవ్వదు రెండు ఉన్నాయి ఎందుకు అవుతుంది దాని కొరకు నువ్వు కార్యాచరణ చేశావు యాక్షన్ చేసావు పని చేసావు నేను కర్మయోగిని అని ఒక అడుగు వేసావు ఇంకా ఎందుకు అవుతుంది భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉన్నావు ఎలా కలిగి ఉన్నావు వేలో నడిచావు అసలు అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంది యూనివర్స్ తో మమేకం అవుతూ అడుగులు వేస్తున్నావు అవ్వడానికి ఇంకో రీజన్ ఏముంది పంచభూతాలు ప్రకృతితో గాడ్స్ ఎనర్జీ డివైన్స్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ మదర్ నేచర్తో కలిపి అడుగులు వేశావు ఇంకా అవ్వడానికి రీజన్ ఏముంది మూడు వందల అరవై డిగ్రీలో నువ్వు మారేవు ముందు నెగిటివ్ ఉంది ఇప్పుడు పాజిటివ్ ఉంది ముందు యాంగ్రీ ఉంది ఇప్పుడు బ్లిస్ఫుల్ ఉంది ఇంతకముందు హేట్ ఉంది ఇప్పుడు హ్యాపీ ఉంది ముందు శాడ్ ఉంది ఇప్పుడు లవ్ ఉంది ముందు అహం ఉంది ఇప్పుడు అది లేదు అందుకు అవుతుంది ఇంకా అవ్వడానికి రీజన్ ఏముంది యూనివర్సల్ సబ్జెక్ట్ ని యథావిధిగా రోజు ఒక స్టూడెంట్ల విశ్వజ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు అది కూడా ఆశీర్వాదమే ఇంకా అవ్వడానికి రీజన్ ఏముంది నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నావు అందుకు అవుతుంది ఇంకా అవ్వడానికి ఏం రీజన్ ఉంది యూనివర్స్లో ట్వెల్వ్ లాస్ ఉన్నాయి అందులో ఎనిమిదో లా ఆఫ్ కాంపన్సేషన్ అది ఫాలో అవుతున్నాం కాబట్టి నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి అవ్వడానికి ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి అవ్వదు అని కొంతమంది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వదు కూడా అట్లాంటి వ్యక్తులకి రీజన్ ఏంది బయట చెప్తారా పాజిటివ్ ఏమి బ్లాస్డ్ అని ఇంట్లో చెప్తాం బయటికి వెళ్తే నెగిటివే అవ్వకపోవడానికి ఇంకో రీజన్ ఏంది ఎవడో గొప్పోడు పరిచయం అయితే అనుకుంటా పక్కోడు గొప్పోడు అయితే చూడలేవు అవ్వదు ఫ్రెండ్ సక్సెస్ అయితే జెలస్ ఆడికి రిజల్ట్ రాదు ఇగో రిజల్ట్ రాదు ఇక్కడ ఆమె మనీ మ్యాగ్నెట్ అని ఇంట్లో చెప్తాం అక్కడికి వెళ్ళి ఆమె చీర కూడా చిరిగిపోయి ఉంటుంది ఆ కొత్తిమీర కట్ట దగ్గర ఆడతాం ఇంటి దగ్గర ఆమె మనీ మ్యాగ్నెట్ అని చెప్తాం వాళ్ళకి అవ్వదు అవ్వదు హండ్రెడ్ పర్సెంటేజ్ అవ్వదు నా బతుకు ఇంతే నేను ఇంతే నా కర్మ రాసి ఉన్నది అని వాళ్ళకు వాళ్ళే పదే పదే చెప్తా ఉంటారు వాళ్ళకు అవ్వదు డబ్బును తక్కువ చేసి మాట్లాడతారు వాళ్ళకి రిజల్ట్ రాదు ఏంది యూనివర్స్ ఉందా అన్నా పర్వాలేదు యూనివర్స్ ఫీల్ అవ్వదు నెగిటివ్ క్రియేట్ చేస్తాం చక్కగా నెగిటివ్స్ తగులుకుంటాయి ఆయనకి రిజల్ట్ రాదు ఒక వ్యక్తి టెక్నిక్ పట్టుకొని సక్సెస్ చూసినోడు ఉన్నాడు ఉన్న లైఫ్ లైఫ్లో యథావిధిగా కంటిన్యూ చేసిన వాడు ఉన్నాడు అందుకే అందరికీ రిజల్ట్ రాదు ఎందుకు రాదు అందరూ మనుషులే బట్ ఆచరణలో పెట్టే విధానం వేరు మైండ్ సెట్ వేరు మార్క్ మై వర్డ్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ నిజంగా నువ్వు ఫాలో అవుతూ ఉంటాయి యథావిధిగా విశ్వ నియమాన్ని ఫాలో అవుతూ ఉంటే విశ్వమాల ధరించి అడుగులు వేస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ కొరకు పరితపిస్తూ ఉంటే విశ్వ జ్ఞానం విశ్వ దర్శనం కొరకు పరితపిస్తూ ఉంటే నీకు ఒక క్లారిటీ ఉంటే ఏంటి ఆ క్లారిటీ ఎనంత విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూమనే అనే గ్రహంలో సాధించలేనిది ఏది లేదు అది డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత్వం ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఉద్యోగ అభివృద్ధి అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ బిజినెస్ మేనిఫెస్టేషన్ యాక్టింగ్ ఫీల్డ్ మేనిఫెస్టేషన్ ఏదైనా బై ద బ్లెసింగ్స్ ఆఫ్ యూనివర్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ నేను సాధించగలనన్న క్లారిటీ ఉంటుంది దట్ ఈస్ కామన్ సెన్స్ వెల్దియస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కామన్ సెన్స్ అట్లాంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వస్తుంది సో ఒకే పేపర్ మీద అన్ని డ్రీమ్స్ రాయాలా కాదు ఒక చిన్న షీట్ తీసుకుంటాం కట్ చేసుకుంటాం ఒక డ్రీమ్ రాయాలి ఏమని మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి స్టార్ట్ చేయాలా మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక డ్రీమ్ రాయాలా ఐఎమ్ మిలీనియర్ అని లేదా మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యావ్ అచీవ్డ్ వన్ క్రోర్ రూపీస్ బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ అర్థమవుతుందా తెలుగులో అయితే తెలుగులో ఇంగ్లీష్ అయితే మీకు నచ్చిన భాషలో అది ఆల్రెడీ కలిగి ఉన్నాను పొంది ఉన్నాను అన్న ఫీలింగ్తో ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అనకూడదు ఐ ఆం సక్సెస్ఫుల్ అన్నారు అలాంటి తో ఒక్కొక్కటి రాయాలి రాసి ఆ పేపర్ చేతిలో పట్టుకొని మేనిఫెస్టేషన్ చేయాలి ఆ సక్సెస్ని కంటి ముందు చూడాలి తల్లిదండ్రులకి పంచభూతాలకి ప్రకృతికి ఇంటి పెద్దలకి యూనివర్స్ కి మదర్ నేచర్ కి గురువులకి కులదైవానికి గ్రామ దైవానికి కృతజ్ఞత చెప్తూ అందులో వేయాల ఎప్పుడు ఒక డ్రీమ్ గుర్తొస్తే అప్పుడు వేయండి అంతే ఇంకా ఎక్కడ పెట్టాలి బాక్స్ ఇంట్లో ఒక పవిత్రమైన ప్లేస్ ఎక్కడో ఉంటుందా జీసస్ క్రిస్టియన్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న వాళ్ళు బైబుల్ పెట్టిన దగ్గర ప్లేస్ పెట్టండి గాడ్స్ ఎనర్జీ ఫేవరబుల్ గా నడుస్తుంది కురాన్ దగ్గర పెట్టండి భగవద్గీత దగ్గర పెట్టండి హిందూస్ అయితే మనం పూజా మందిరం ఉంటుందా దేవుడు మూల పెట్టండి మార్క్ మై వర్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా అవుతుందో తెలియదు అలా అయ్యేటట్టు ఒక మ్యాప్ ఒక జీపీఎస్ ఒక బ్లూ ప్రింట్ విశ్వం క్రియేట్ చేస్తుంది ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అని అడిగిన వ్యక్తికి యూనివర్సల్ సబ్జెక్ట్ ఇంకా అర్థం కాలే ఎలా వస్తుంది యూనివర్సల్ సబ్జెక్ట్ అర్థం కాలే ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అది భగవంతుడి చేతిలో ఉంది నువ్వు చేసావా లేదా దీనినే యూనివర్సల్ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటాం మీకు అనంత విషయం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే గనక ఇమ్మీడియట్ గా కామెంట్ లో యూనివర్సల్ బాక్స్ టెక్నిక్ అని కామెంట్లో టైప్ చేయండి అది రాయడానికి కష్టంగా ఉంటే ఐ యామ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి అది రాయడానికి కష్టంగా ఉంటే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి అలానే మీకు విశ్వజ్ఞానానికి గురించి నిగూఢంగా దాగి ఉన్న ఎన్ని డౌట్స్ ఉన్నా మీ జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా కామెంట్లో టైప్ చేయండి ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్ వాటి మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జోడించి మీకు సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా అండ్ అలానే చాలామంది బయట సఫర్ అవుతున్నారు ఎస్ చాలా సఫర్ అవుతున్నారు మనకి కాయిన్కి ఒక ఫేసే కనిపిస్తుంది అదర్ ఫేస్ కనిపించట్లేదు వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అనుకుంటే పెద్దగా ఏమీ చేయక్కర్లే మంచి విషయాలను నలుగురు మందికి పంచితే చాలు మనం అనుకున్న మన ఫ్యామిలీస్ గ్రూప్స్లో వాట్సాప్ స్టేటస్లో మనకున్న ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని వీలైన మంత్రికి షేర్ చేయండి అండ్ అది విని వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ ఇంటి ఇష్ట వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నీకు స్టార్ట్ అయిపోతాయి ఎనర్జీస్ అలానే పనికి వస్తాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ దావిష్ అబండెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ టెక్నిక్ అండ్ ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ గురువు గారు మనకి మానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు యూనివర్సల్ సబ్జెక్ట్ కావచ్చు ఆల్రెడీ క్లాసెస్ లో మనకి చెప్తూ ఉన్నారు సో దాంతోటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు దాంతోటి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మానిఫెస్టేషన్ టెక్నిక్స్ తో వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు కూడా మనతో టెస్టిమోనిస్ షేర్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తూ ఉన్నారు అండ్ దాంతో పాటు కూడా ఇంకా ఇలాంటి మనకు క్లాసెస్ ఫార్వర్డ్ ఎప్పుడు జరుగుతున్నాయి అని కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో దానికోసం అయితే మేము ఈరోజు షేర్ చేస్తున్నాను మీతో ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ నవంబర్ నుంచి సెవెన్ డేస్ క్లాసెస్ గురుగారు రన్ చేస్తున్నారు అందులో లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మనకి రన్ అవుతుంది గురుగారు ద్వారా గురుగారు రన్ చేసే ఈ క్లాసెస్ లో అతి తక్కువ స్లాట్స్ ఏ ఉన్నాయి సో ఇమీడియట్ గా మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి Thank you.